అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి నటుడు సుబ్బరాజు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మనం ఎన్ని సినిమాలు చూసినా సినిమా హీరోల అసలు వ్యక్తిత్వం ఏమిటో మనకు తెలిసే అవకాశం చాలా తక్కువే. వాళ్ళు ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన పాత్ర పోషిస్తుంటారు. వాళ్ళ అసలైన వ్యక్తిత్వం వాళ్లను ఎంతో దగ్గరగా చూసే వాళ్ళకే తెలుస్తోంది. కవర్ పేజీని చూసి పుస్తకాన్ని అంచనా వేయవద్దనే సామెత కూడా ఉంది కదా. అయితే మన టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు ప్రభాస్ తెర వెనుక ఎలా ఉంటారనే విషయాన్ని ప్రముఖ నటుడు సుబ్బరాజు వెల్లడించారు. ఆయన మహేష్ బాబుతో పాటు ప్రభాస్ తోనూ పలు సినిమాలలో నటించారు. కాగా ఇటీవల ఒక క్లబ్ హౌస్ సెషన్ లో భాగంగా సుబ్బరాజు పలు విషయాలను పంచుకున్నారు. మహేష్ బాబు చూడడానికి చాలా సున్నితంగా కనిపిస్తారు, కానీ ఆయన చాలా ఖచ్చితత్వం ఉన్న మనిషి. ప్రతి విషయంలోనూ ఆయన స్పష్టతను కోరుకుంటారు. ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయాలి అంటారు. ఇక ప్రభాస్ గురించి చెప్పాలంటే ఆయన చూడడానికి కఠినంగా కనిపించినా ఆయన చాలా సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా మంచి మనిషి. ప్రభాస్ తో కలిసి పనిచేయడం సరదాగా అనిపిస్తుంది అని సుబ్బరాజు అన్నారు. సుబ్బరాజు మహేష్ బాబుతో కలిసి పోకిరి, దూకుడు, శ్రీమంతుడితో పాటు పలు చిత్రాలలో నటించారు. మరొకవైపు ప్రభాస్ కెరియర్ లో మంచి హిట్ చిత్రాలుగా నిలిచిన మిర్చి, బాహుబలి చిత్రాలలో సుబ్బరాజు కనిపించారు. నాని నిర్మిస్తున్న మీట్ క్యూట్ లో కాజల్ అగర్వాల్ నటించనుందట. నేచురల్ స్టార్ నాని నటుడుగానే కాకుండా నిర్మాతగాను వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో 2 సినిమాలు ముస్తాబవుతున్నాయి. వీటిలో ఒకటి హిట్ కాగా మరొకటి తాజాగా మొదలైన మీట్ క్యూట్. నాని సోదరి దీప్తి ఘంట తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ఇది. నటుడు సత్యరాజ్ ఒక శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో 5 కథానాయకులు కీలక పాత్రలలో నటించనున్నారు. వారెవరన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం నటి కాజల్ ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో ఈ ప్రాజెక్టు చేసేందుకు చందమామ అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలోని మిగతా పాత్రల కోసం నివేద థామస్, రుహాని శర్మ, అదా శర్మ తదితరుల పేర్లు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. సుమన్ హీరోగా, శరత్ దర్శకత్వంలో కాటకట ప్రసాద్ గారు నిర్మించిన పెద్దింటల్లుడు చిత్రం 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ వివరాలు. సుమన్ హీరోగా శరత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. ఆ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పెద్దింటలుడు. శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్పై టీఆర్ తులసి నిర్మించిన ఈ సినిమా 1991లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా నగ్మా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత నగ్మా తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఒక వెలుగు వెలిగింది. సుమన్ హీరోగా ఒకవైపు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే మరొకవైపు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ కుటుంబ కథా చిత్రాలపై ఎక్కువ ఆసక్తిని చూపేవారు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా మరొక కీ రోల్ ని పోషించారు. సీనియర్ నటి వాణిశ్రీ మరో భిన్నమైన పాత్రతో ఆకట్టుకున్నటువంటి పెద్దింటల్లుడు సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా మంచి కథా కథనాలతో పాటు కామెడీ ప్రధాన అంశంగా సాగుతోంది. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, హీరో సుమన్ స్పందించారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. పెద్దింటల్లుడు సినిమా నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారు అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ పైన తీసి రిలీజ్ చేసి 30 years అవుతుందండి. సో ఈ సినిమా ఒక వెరైటీ పిక్చర్. నాకు ఎందుకు వెరైటీ అంటే సినిమా స్టోరీ వెరైటీ. ఒక ఓల్డ్ గెటప్, యంగ్ గెటప్, తర్వాత మోహన్ బాబు గారితో కాంబినేషను, అండ్ నగ్మా హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ అయ్యారు. శరత్ గారు, డైరెక్టర్ శరత్ గారు సాంగ్స్ బ్రహ్మాండంగా చేశారు. పెద్ద హిట్ ఇది. అండ్ మా అన్నయ్య కాట్రగడ్డ ప్రసాద్ గారు ఒక వెరైటీ పిక్చర్ నాకు ఇచ్చారు. నాకు ఆయన బ్యానర్లో చేసిన ప్రతి పిక్చర్ వెరైటీసే. బట్ ఈ పిక్చర్ ఏంటంటే కామెడీ విత్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ అన్నీ మిక్స్ చేసి ఇచ్చారు. ఇది యాక్చువల్గా తమిళ్లో నడిగని చెప్పిన ఒక సినిమా, దాని రైట్స్ తీసుకొని చేశారు. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయండి. ఎంత బాగా మేము వర్క్ చేసాము, ఎంత టెన్షన్తో వర్క్ చేసాము. అండ్ ఎందుకంటే టెన్షన్ ఎందుకు చెప్తానంటే మల్టీ స్టార్ కాస్ట్ కాబట్టి డేట్స్, ఆర్టిస్టులు వాళ్ళ టైంని బట్టి వాళ్ళని వర్క్ని కంప్లీట్ చేయడం. బట్ ఇన్ టైంలో చేసాం అండ్ ఇన్ టైంలో రిలీజ్ చేసాం, అది వేరే సంగతి అది. సో నాకు చాలా మంచి పేరు వచ్చింది. సో ఐ థ్యాంక్ ముఖ్యంగా మా అన్నయ్య కాట్రగడ్డ ప్రసాద్ గారికి, అండ్ డైరెక్టర్ శరత్ గారికి, కెమెరామ్యాన్ మహేదర్ గారికి, అండ్ ఆర్టిస్టులు అందరూ, టెక్నీషియన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పెద్దింటల్లుడు రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు కరెక్ట్గా 1991 జూన్లో విడుదలైన పెద్దింటల్లుడు ఎంతటి ఘన విజయం సాధించిందో మీ అందరికీ తెలుసు. అంతటి ఘన విజయం వెనకాల ఆ చిత్ర నిర్మాణానికి ముందు, దాని తర్వాత, దాని విషయాలు మీ అందరితోనూ షేర్ చేసుకోవాలని ఈరోజు. తమిళ్లో సత్యరాజ్ గారు నటించిన నడిగన్ అనే సినిమా సూపర్ హిట్ అయింది. పీవా సుగర్ డైరెక్షన్. ఆ సినిమా తెలుగు పునర్నిర్మాణానికి రీమేక్ రైట్స్ నేను కొని సుమన్ గారితో ప్లాన్ చేస్తూ ఉండగా ఆ సినిమా ప్లాన్ చేస్తున్న సందర్భంలోనే అల్లుడు గారు అనే సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో నేను అటెండ్ అవ్వడం జరిగింది. గతంలో నేను చాలాసార్లు చెప్పాను, మోహన్ బాబు గారు నన్ను పిలిచి ఆ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర నేను చేస్తానని చెప్పి నాకు ఆఫర్ ఇవ్వటంతో నాకు ఒక జాక్పాట్ లాగా అనుకుని ఎంతో ఆనందంగా ఆ సినిమా మొదలుపెట్టాను. శ్రీ విష్ణు హీరోగా నటించిన రాజరాజ చోర టీజర్ విడుదలైంది. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రాజరాజచోర హాసిద్ కోహ్లీ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ సినిమాలో మేఘా ఆకాష్ కథానాయిక. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో రాజరాజచోర టీజర్ ను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా శుక్రవారం విడుదల చేసింది. ఇందులో శ్రీ విష్ణు సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా చెప్పుకునేటువంటి దొంగగా కనిపించనున్నారు. ప్రముఖ నటుడు రవిబాబు ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నట్లుగా టీజర్ చూస్తే తెలుస్తుంది. అలాగే గంగవ్వ, తమిళ నటి సునైనా ఇందులో కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు రాజరాజచోర టీజర్ ను షేర్ చేసిన శ్రీ విష్ణు, ఈ పాత్రతో మీ ముందుకు రావడం నా అదృష్టం, ఈ కిరీటం ధరించినందుకు మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తానన్నది నా శపథం అని ట్వీట్ చేశారు. ఆది సాయి కుమార్ హీరోగా విజన్ సినిమాస్ ప్రొడక్షన్ నంబర్ 4 చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ కథానాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయి కుమార్ హీరోగా నాటకం చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జీ గోగన డైరెక్షన్ లో కొత్త చిత్రం ప్రారంభం కానుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, విజన్ సినిమాస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ చెప్పిన కథ నచ్చింది. ఆది సాయి కుమార్ ని మరో కొత్త డైమెన్షన్ లో ప్రజెంట్ చేసే చిత్రం ఇది. అలాగే హీరో సునీల్ గారు మా చిత్రంలో ఓ కీ రోల్ లో కనిపించనున్నారు. అదేంటనేది సినిమా చూడవలసిందే. పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి సునీల్ గారైతే బాగుంటుందని ఆయన్ను కలిసి అడగగానే ఆయన నటించడానికి ఒప్పుకున్నందుకు ఆయనకు స్పెషల్ థ్యాంక్స్. ఈ చిత్రాన్ని మా బ్యానర్ పై ప్రెస్టీజియస్ గా రూపొందిస్తున్నాం. ఎన్నో చిత్రాలకు సక్సెస్ఫుల్ మ్యూజిక్ ను అందించిన సాయి కార్తిక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే బాలరెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి మణికాంత్ ఎడిటర్. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోయే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని అన్నారు. విశాల్ హీరోగా నటిస్తున్న డిటెక్టివ్ 2 షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందట. డిటెక్టివ్ చిత్రంతో తమిళ కథానాయకుడు విశాల్ ఎంతగానో ఆకట్టుకున్నారు. విమర్శకుల నుండి సైతం ప్రశంసలను అందుకున్నారు. తమిళంలో తుప్పరివాలనగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డిటెక్టివ్ గా మొదలైంది. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని విశాల్ తలచారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు మిస్కిన్ తోనే తుప్పరివాలన్ 2 తీయాలని పనులు మొదలుపెట్టారు. లండన్ లో ఒక షెడ్యూల్ చిత్రీకరణ చేశారు. అయితే తర్వాత ఈ చిత్రం ఆగిపోయింది. బడ్జెట్ విషయంలో మిస్కిన్ కు విశాల్ కు విభేదాలు వచ్చాయని కోలీవుడ్ వర్గాలు చెప్పాయి. తాజాగా దీన్ని విశాలే తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2022 జనవరి నుండి కొత్త షెడ్యూల్ ను విశాల్ సిద్ధమవుతున్నాడని చెప్తున్నారు. హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ కామెడీ షో బాట పట్టారు. స్టార్ హీరోలు అప్పుడప్పుడు బుల్లితెర మీద సందడి చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. కార్యక్రమ నిర్వాహకులుగా, యాంకర్ గా ప్రతిభను చాటుకుంటూ ఉంటారు. ఇప్పుడు హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ఇదే బాట పట్టారు. ఇప్పటికే అతను నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ప్రసారం చేసే ఓ డాక్యుమెంటరీకి వ్యాఖ్యాతగా చేశారు. ప్రముఖ OTT వేదిక నెట్ఫ్లిక్స్ కి విల్ స్మిత్ ఒక కామెడీ టాక్ షో నిర్వహించనున్నారు. ఇది ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది. విల్ స్మిత్ షో త్వరలోనే మీ ముందుకు రానుంది. తారలతో కబుర్లు, కామెడీ స్కిట్లు, సంగీతం ఉంటాయని నెట్ఫ్లిక్స్ బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హాలీవుడ్ నటుడు విల్ డిజిల్ అవతార్ సిరీస్ లో నటించనున్నారు. అవతార్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఇందులో మరో విషయం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ చిత్రాల ద్వారా ప్రపంచ సినీ అభిమానుల ఆదరణ పొందిన హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ అవతార్ సిరీస్ లో నటిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల ఆయన ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జేమ్స్ కామ్రన్ నాకు అత్యంత ఇష్టమైన దర్శకుడు. ఆయనతో పనిచేయడం కంటే అదృష్టం ఇంకేం కావాలి. ఇప్పటికీ ఆయనతో చర్చలు మాత్రమే జరిపాను. త్వరలో ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అవతార్ 2, 3 చిత్రాలు తుది దశ చిత్రీకరణలో ఉన్నాయి. విన్ డీజిల్ మాటలను బట్టి ఆయన అవతార్ 2లో అతిథి పాత్రలో మెరుస్తారా లేక అవతార్ 3లో పూర్తి స్థాయి పాత్ర పోషిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సీనియర్ నటుడు బ్రహ్మాజీకి సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపించారు. కంగ్రాట్స్, మీ మొబైల్ నంబర్పై మీరు అంత నగదు గెలుచుకున్నారు, ఇంత ఆఫర్ పొందారు అని చాలామంది ఫోన్స్కి మెసేజ్లు వస్తుంటాయి. ఇలాంటి ఆశ చూపి మన వ్యక్తిగత వివరాలను తెలుసుకుని ఖాతాలు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తారు సైబర్ నేరగాళ్లు. తాజాగా నటుడు బ్రహ్మాజీకి ఇదే అనుభవం ఎదురైంది. ల్యాండ్ రోవర్ కంపెనీ తరఫున మీ మొబైల్ నంబర్ 4,65,00,000 గెలుచుకుంది. ఈ నగదు పొందాలంటే పేరు, చిరునామా తదితర వివరాలను జీమెయిల్కి పంపించాలి అని బ్రహ్మాజీకి మెసేజ్ వచ్చింది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి, సార్ నాకు ఈ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది, దయచేసి డబ్బును తీసుకోండి అని హైదరాబాద్ సిటీ పోలీస్ సైబరాబాద్ పోలీస్ శాఖ ట్విట్టర్ ఖాతాలకు జత చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. బ్రహ్మాజీ ఐడియాకు అవాక్కవుతున్నారు. దేశద్రోహం కేసులో నటి ఆయేషాకు బెయిల్ వచ్చింది. లక్షద్వీప్ పోలీసులు నమోదు చేసిన దేశద్రోహం కేసులో సినీనటి దర్శకురాలు ఆయేషా సుల్తానాకు ఊరట లభించింది. ఈ కేసులో ఒకవేళ ఆమెను అరెస్టు చేస్తే వారం రోజుల పాటు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని లక్షద్వీప్లోని కవరత్తి పోలీసులను కేరళ హైకోర్టు ఆదేశించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయేషా సుల్తానా దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం జూన్ 20న తమ ఎదుట హాజరు కావాలంటూ లక్షద్వీప్లోని కవరత్తి పోలీసులు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయేషా సుల్తానాకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ మీరన్ సూచించారు. 50,000 పూచీకత్తు, ఇద్దరి హామీతో ఆయేషా సుల్తానాకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వచ్చని తెలిపారు. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుధాలను ప్రయోగిస్తుందని జూన్ 7న ఆరోపించిన ఆయేషా సుల్తానాపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసినటువంటి సంగతి తెలిసిందే. నటుడు శ్యామన్ మిత్రు మృతి చెందారు. కరోనా బారిన పడిన నటుడు శ్యామన్ మిత్రు చెన్నైలో కన్నుమూశారు. చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది బంగారు పతాకాన్ని పొందిన శ్యామన్ మిత్రు మొదట్లో ఛాయాగ్రాహకుడిగా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి తోరట్టి అనే చిత్రాన్ని నిర్మించి కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డులను అందుకుంది. ఆయన నెల క్రితం కరోనా బారిన పడి క్రోంపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్యామన్ మిత్రుకి భార్య శకుంతల, కుమార్తె మోక్ష ఉన్నారు. శ్యామన్ మిత్రు మృతికి పలువురు సినీ ప్రముఖులు వ్యక్తం చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైనికులతో ఒకరోజు గడిపారు. నిజమైన హీరోలను కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్లోని లోక్ గ్రామాన్ని సందర్శించిన అక్షయ్ అక్కడ విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లతో ఉల్లాసంగా గడిపారు. ముందుగా దేశం కోసం ప్రాణాలను అర్పించిన జవాన్ల స్మారక స్తూపంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి జవాన్లతో కలిసి డాన్సులు చేశారు. సరదాగా వారితో వాలీబాల్ ఆడడమే కాకుండా ఓ జవాన్తో రెజ్లింగ్ కూడా చేశారు. అనంతరం అక్కడ స్థానికులు భద్రతా బలగాలతో ముచ్చటించిన అక్షయ్ మారుమూల ప్రాంతమైన తులైల్ గ్రామ ప్రాంతంలో ఉన్న పాఠశాల భవనానికి ₹1,00,00,000 విరాళంగా అందించారు. ఈ పర్యటన గురించి తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా జవాన్లతో దిగిన ఫొటోస్ ని, వీడియోస్ ని షేర్ చేశారు అక్షయ్ కుమార్. దేశ సరిహద్దుల్లో మనల్ని రక్షిస్తున్న జవాన్లతో మర్చిపోలేని రోజును గడిపాను. దేశ సరిహద్దులకు రావడం, ఇక్కడ నిజమైన హీరోలను కలుసుకోవడం ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది. నా హృదయం జవాన్ల పట్ల గౌరవంతో నిండిపోయి ఉంది అని అక్షయ్ కుమార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న థ్యాంక్ యూ చిత్రం చివరి దశకు చేరుకుంది. ఈ వారంతో షూటింగ్ పూర్తవుతుందట. తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు అక్కినేని నాగచైతన్య. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం థ్యాంక్ యూ మనం సినిమా తర్వాత నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవిక గోర్ కీలక పాత్ర పోషిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఒక 6 రోజుల చిత్రీకరణ జరుపుకుంటే థ్యాంక్ యూ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నారట. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే చైతూ హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. చైతూ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్న సాయి పల్లవి త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందట. సాయి పల్లవి నటిగా భిన్నమైన సినిమాలతో హీరోయిన్ గా సత్తా చాటింది. మలయాళంలో ప్రేమం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తెలుగులోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఈమె హీరోయిన్ గా నటించిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత పలు భిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమా, అలాగే రానాతో విరాట పర్వం సినిమాలు చేస్తోంది. తాజాగా ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మకు హిందీ నుండి ఒక భారీ ఆఫర్ వచ్చిందని, ఆ స్క్రిప్ట్ నచ్చడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. సో బాలీవుడ్ లో కూడా సాయి పల్లవి సూపర్ క్రేజ్ తెచ్చుకోవడం ఖాయం. తమిళ నటి వరలక్ష్మి తెలుగులో నెగిటివ్ పాత్రలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ మధ్య క్రాక్ లో కూడా అలరించిన ఆమె తాజాగా హనుమాన్ సినిమాలో కీ రోల్ పోషిస్తుందట. తమిళంలో నెగిటివ్ పాత్రలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో కూడా భిన్నమైన పాత్రలలో నటిస్తూ ఇక్కడ మంచి ఇమేజ్ను అందుకుంటుంది. ముఖ్యంగా లేడీ విలన్ పాత్రలలో అదరకొడుతున్న ఈమెకు ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. తెలుగులో వరలక్ష్మి చేసిన తెనాలి రామకృష్ణ, BABL, నాంది సినిమాలు ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత క్రాక్ సినిమాలు లేడీ విలన్గా ఆమె రేంజ్ని మరింత పెంచింది. తాజాగా ప్రముఖ నటుడు బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మరళిని రూపొందిస్తున్న సినిమా కోసం కూడా ఆమెను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. దాంతో పాటుగా లేటెస్ట్గా హనుమాన్ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారట. జాంబీరెడ్డి సూపర్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. హీరోగా తేజస్ సచ్చిన్ నటిస్తున్నాడు. సంచలన దర్శకుడు గోపిచంద్ వర్మ తాజాగా యాంకర్ గా సంచలనం రేపిన అరియానాకు సారీ చెప్పాడట. బిగ్ బాస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది హర్యానా. యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ మధ్య దర్శకుడు ఆర్జీవిని చేసిన ఒక ఇంటర్వ్యూతో హర్యానా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన హర్యానా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. హౌస్ లో తనదైన స్టైల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ మధ్య హర్యానా వర్మలకు సంబంధించిన జిమ్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హర్యానాతో ఇంటర్వ్యూ నేపథ్యంలో వర్మ జిమ్ లో ఆమెతో కలిసి కసరత్తులు చేసిన ఫోటోస్ ని ఆయన షేర్ చేయడం అవి ఓ రేంజ్ లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. చాలా మంది హర్యానా ఎందుకు వర్మతో జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంది, ఏదైనా సినిమా కోసమా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై ఎలాంటి న్యూస్ లేదు, కానీ తాజాగా ఆర్జీవి దీనిపై సోషల్ మీడియా వేదికగా ఒక అప్డేట్ ఇచ్చారు. హే హర్యానా, నువ్విచ్చిన బోల్డ్ ఇంటర్వ్యూ టీజర్ విడుదలకు ఆలస్యమైనందుకు క్షమించు. సాంకేతిక లోపం వల్ల విడుదల చేయడం కుదరలేదు. శుక్రవారం రాత్రి 9:30 ఈ టీజర్ విడుదల అంటూ తన ట్వీట్ లో కామెంట్ పెట్టాడు వర్మ. అదన్నమాట సంగతి. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భట్ హైదరాబాద్కు వస్తుందట. త్రిబులార్ సినిమా షూటింగ్ కోసం ఆమె సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బాలీవుడ్ సినిమా వాళ్ళు మళ్లీ షూటింగ్స్ కి రెడీ అవుతున్నారు. ఇక ఇప్పటికే మన తెలుగులో పలు సినిమాల షూటింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ నెలాఖరు నుండి దాదాపుగా అన్ని సినిమాల షూటింగ్స్ మొదలు కానున్నాయి. బాలీవుడ్ భామ ఆలియా భట్ కూడా షూటింగ్ కోసం హైదరాబాద్ రానుంది. ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా బన్సాలి రూపొందిస్తున్న గంగుబాయి కత్యావాడి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ మరొక 2 రోజులు మిగిలి ఉంది. దాన్ని పూర్తి చేయడానికి ఆలియా భట్ ఈ నెల 20 నుండి రంగంలోకి దిగనుంది. దీని తర్వాత ఆలియా హైదరాబాద్ కి వస్తుంది. కారణం, జూలై 1 నుండి రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిబులార్ చిత్రీకరణలో పాల్గొనుంది అంటున్నారు. ఈ ట్రిబులార్ షూటింగ్ లో ఆమె 2 వారాల పాటు పాల్గొంటుందట. ఈ షెడ్యూల్లో ఆలియా వర్షన్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుందట. ఇక ట్రిబులార్ సినిమా అనుకున్న సమయానికి విడుదల చేస్తారా లేదా అన్నది తెలియాల్సింది. తమిళ హీరో సిద్ధార్థ్ బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా చేస్తున్న సిద్ధార్థ్ రెమ్యూనరేషన్ సంచలనం రేపుతుంది. తమిళ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ బొమ్మరిల్లు సినిమాతో తెలుగు హీరోగా నిలబడ్డాడు. ఆ తర్వాత పలు స్ట్రైట్ తెలుగు సినిమాలతో సత్తా చాటిన సిద్ధార్థ్ కు ఆ తర్వాత వరుస పరాజయాలు క్యూకట్టాయి. దాంతో అతడు తెలుగు తెరకు దూరమై దాదాపు 9 ఏళ్లు అవుతుంది. ఇంత గ్యాప్ తర్వాత మళ్లీ మహాసముద్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు సిద్ధు. అయితే ఈ సినిమా కోసం ఆయన రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ కూడా నటిస్తున్నాడు. తెలుగులో ఈ మధ్య పెద్దగా క్రేజ్ లేని సిద్ధార్థ్ ఈ సినిమా కోసం ఏకంగా 3 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో క్రేజ్ తెచ్చుకుంటున్న కుర్ర హీరోలలో ఎవరికీ ఇంత పారితోషికం లేదని, 9 ఏళ్ల తర్వాత కూడా సిద్ధార్థ్ ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం ఆశ్చర్యం అంటూ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేతుల మీదుగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పుష్పక విమానం చిత్రంలోని కళ్యాణ్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పుష్పక విమానం. గీత్ సైని నాయకగా నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లిలు నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న పుష్పక విమానం చిత్రంలోని ఒక్కో పాట శ్రోతల ముందుకొస్తూ ఈ సినిమా మ్యూజికల్ హిట్ అని తేల్చేస్తున్నాయి. ఇప్పటికే శిలక అనేటువంటి పాట రిలీజ్ అయి మంచి హిట్ కాగా తాజాగా కళ్యాణం లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కళ్యాణం లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు సమంత. కళ్యాణం లిరికల్ సాంగ్ తనకు బాగా నచ్చిందని చెప్పిన సమంత హీరో ఆనంద్ దేవరకొండ, నిర్మాత విజయ్ దేవరకొండతో సహా పుష్పక్ విమానం ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమాలో కళ్యాణం పాట హీరో హీరోయిన్ల పెళ్లి సందర్భంలో వస్తుంది. కళ్యాణం కమనీయం ఒక్కటయ్యే వేళనే వైభోగం, కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం అంటూ సాగుతోంది. చరణంలోని పెళ్లిని అంకెలతో పోల్చుతూ అద్భుతంగా రాశారు గీత రచయిత కాసర్ల శ్యామ్. ఈ పాటను మంగ్లీ సిద్ శ్రీరామ్ పాడారు. తన మ్యూజిక్ టాలెంట్ తో కళ్యాణం పాటను మరొక హిట్ నెంబర్ చేశారు సంగీత దర్శకుడు రామ్ మిర్యాల. ఈ పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే నీల్ సెబాస్టియన్ వేసిన పెళ్లి మండపం సెట్ ఎంతో అందంగా ఉంది, ఆకట్టుకుంటుంది. పుష్పక విమానం సినిమాలో ఇలాంటి అందమైన పాటలతో పాటు ఆసక్తికర సన్నివేశాలు త్వరలో వెండితెరపై చూపించబోతున్నారు. ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్ధన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైభాహర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య, మీనా, వాసు, షేకింగ్ శేషు తదితరులు నటిస్తున్నారు. హీరోయిన్ ఆదా శర్మ మీట్ క్యూట్ లో తన పాత్ర గురించి వెల్లడించింది. నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగాను ప్రేక్షకులకు వైవిధ్యమైన కథల్ని పరిచయం చేయాలని ప్రయత్నిస్తుంటారు నాని. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ఆయన నిర్మించిన ఆ హిట్ చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. ప్రస్తుతం ఇదే బ్యానర్ పై మరొక 2 సినిమాలు రాబోతున్నాయి. అవే హిట్ 2, మీట్ క్యూట్. నాని సోదరి దీప్తి ఘంటా డైరెక్షన్ లో తెరకెక్కుతోంది మీట్ క్యూట్. ఇందులో 5గురు కథానాయకులకి చోటుంది. ఓ పాత్రకి యువ నటి అదా శర్మ ఎంపికైంది. ఈ సందర్భంగా తన మనసులోని మాటను పంచుకుంది. ఇప్పటివరకు నేను నటించిన పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నాను. పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో నేను నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇది. సరికొత్త కథల్ని, విభిన్న నేపథ్యాన్ని ప్రేక్షకులకు అందించేందుకు తెలుగు సినిమా పరిధుల్ని చెరిపేస్తుంటారు నాని. ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు ఆయన. అలాంటి ఆయన ప్రాజెక్టులో ఒక భాగం అవడం చాలా ఆనందంగా ఉంది. దీప్తి విషయానికి వస్తే ప్రతి సన్నివేశాన్ని క్లుప్తంగా వివరిస్తుంది. ఈ ప్రాసెస్ ని నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. జూమ్ వేదికగా మేము పాత్రకి సంబంధించిన రిహార్సల్స్ చేస్తున్నాం. వర్చువల్ విధానంలో ఒకరికొకరం అందుబాటులో ఉంటున్నాం. త్వరలోనే పరిస్థితులు చక్కబడి షూటింగ్ మొదలవుతుందని భావిస్తున్నానని తెలిపింది అధా. ఈ సినిమాలోని మిగతా పాత్రల కోసం నివేద థామస్, రుహానీ శర్మ, కాజల్ తదితర భామల పేర్లు వినిపిస్తున్నాయి. సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నాని సమర్పణలో సత్యదేవ్, రూపా నటించిన దారే లేదా మ్యూజిక్ వీడియో సాంగ్ విడుదలైంది. నేచురల్ స్టార్ నాని, యంగ్ ప్రామిసింగ్ హీరో సత్యదేవ్ కలిసి ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి ఇన్స్పైరింగ్ గా సాగే దారే లేదా పాట కోసం చేతులు కలిపారు. తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని ఈ మ్యూజిక్ వీడియోని సమర్పిస్తున్నారు. అలాగే చాయ్ బిస్కెట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలు నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం 4:32 ఈ సాంగ్ విడుదలైంది. వృత్తిరీత్యా సత్యదేవ్, రూపా డాక్టర్స్ కావడంతో ఉదయం షిఫ్ట్ లో కార్తిక్, నైట్ షిఫ్ట్ లో శృతి కరోనా బాధితులకు చికిత్స చేస్తుంటారు. ఇలా ఒక డాక్టర్స్ తమ వృత్తి కోసం కోవిడ్ పేషెంట్ల ప్రాణాలను రక్షించడం కోసం ఎన్ని త్యాగాలు చేయవలసి వచ్చిందో, ఎంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చిందో అనేది ఈ పాటలో చాలా ఎమో గా చూపించారు. మబ్బే కమ్మిందా, లోకం ఆగిందా, మాతో కాదంటూ చూస్తూ ఉండాలా, దారే లేదా, గాలే భయమైందా, శ్వాసే కరువైందా, యుద్ధం చేస్తున్నా, శత్రువు దూరంగా పోనే పోదా అంటూ సాగే ఈ పాట ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. మేకింగ్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. అలాగే కేకే లిరిక్స్ అర్థవంతంగా ఉండడంతో పాటు ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. విజయ్ బులగాని సంగీతం ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. తెలుగు, తమిళ భాషలలో ఈ పాట విడుదలైన అందరినీ ఆలోచింపచేస్తుంది. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ సంక్లిష్ట పరిస్థితులు తమ జీవితాలతో పాటు తమ కుటుంబ సభ్యుల జీవితాలను కూడా రిస్క్ లో పెట్టి కోవిడ్ బాధితులకు అద్భుతంగా సేవలందించి చాలా మంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఈ సాంగ్ అంకితమిచ్చారు. నటి సంగీత స్నేహితులతో కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు. ఒకప్పటి కథానాయకులకు వృత్తిరీత్యా పోటీ ఉన్న అభిమానం, ఆప్యాయతలు ఎక్కువే. షూటింగ్ సెట్ లో సరదాగా గడిపేవారు, కలిసి భోజనాలు చేసేవారు. ఇప్పుడు పెళ్లిళ్ళయ్యి ఎవరి జీవితాలతో వారు బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఖాళీ దొరికిన సమయాలలో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఇటీవల మీనా, మహేశ్వరి, సంగీత కలిశారు. ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని సంగీత ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. స్నేహితుల్ని కలిసిన వేళ అంటూ రాసుకొచ్చారు. మీనా ఇప్పుడు దృశ్యం 2 లో నటిస్తున్నారు. గీత సరిలేరు నీకెవరు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. మహేశ్వరి తెలుగు సినిమాలకి దూరమై చాలా కాలమైన సంగతి తెలిసిందే. ఎలక్షన్ నటుడు జగపతి బాబు జీవిత ప్రస్థానం సముద్రం ట్రైలర్ రిలీజ్ అయింది. ఫ్యామిలీ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఆయన ఎంచుకున్న ఏ పాత్రకైనా పూర్తి న్యాయం చేస్తూ పరిపూర్ణ నటుడుగా పేరు పొందారు జగపతి బాబు. పెద్ద నిర్మాత కొడుకే అయినప్పటికీ ఆయన జీవితంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఒకప్పుడు హీరోగా పనికిరాడనే సంశయం నుండి వరుస హిట్స్ ఇచ్చే హీరోగా మారారు. హీరో నుండి విలన్ గా మారే క్రమంలోనూ అంతకుముందు కొన్ని సంవత్సరాలు ఆయన అనుభవించిన సంఘర్షణల గురించి పలు సందర్భాలలో క్లుప్తంగా చెప్పారు జగపతి బాబు. కానీ తన జీవితాన్ని, అందులోని ఒడిదుడుకులను, సంతోషాలను, సరదా ప్రేక్షక లోకానికి పూర్తి స్థాయిలో 59 ఏళ్ల క్రితం అంటూ మొదలు పెట్టబోతున్నాడు జగ్గుబాయ్. నిజంగా ఇది జగపతి బాబు నుండి ఎవరూ ఊహించనిదే. తన సినిమా టైటిల్ సముద్రం పేరుతో ఇట్స్ మై లైఫ్ అనే ట్యాగ్ లైన్ తో తన లైఫ్ స్టోరీని తన మాటల్లోనే చెప్పేందుకు రెడీ అవుతున్నారు జగపతి బాబు. ఏదైనా సరే ముఖం మీద కొట్టినట్లుగా ఏది దాచుకోకుండా చెప్పేసే జగపతి బాబు నుండి ఆయన అభిమానులకు ఎన్నో విషయాలను తెలియజేయబోతున్నారనేది తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఈ ట్రైలర్ ఒక్కటి చాలు జగ్గుబాయ్ లైఫ్ స్టైల్ ఎలా నడిచిందో చెప్పడానికి అనేలా ట్రైలర్ని కట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరొక అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. తమ అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియన్స్ ని, ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండడం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ధనుష్ తో సినిమా రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు శేఖర్ కమల తన తాజా ట్వీట్ లో అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. SVCLLP పతాకంపై నారాయణ దాస్ నారంగ్, పి రామ్మోహన్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ములతో రీసెంట్ గా ఈ నిర్మాతలు లవ్ స్టోరీ సినిమాను నిర్మించారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్ డీటెయిల్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. సంతోష్ సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీరు కూడా ఏదైనా సినిమాకు సంబంధించిన విశేషాలు మాకు పంపించాలనుకుంటున్నారా? అయితే మా మొబైల్కి వాట్సాప్ చేయండి. మా మొబైల్ నెంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోష్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్తలు మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే సంతోష్ సురేష్, SANTOSHAM సంతోషం, SURESH సురేష్, సంతోష్ సురేష్ అని టైప్ చేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు న్యూస్లు మీరు మొబైల్లో చూడాలనుకుంటున్నారు అయితే సంతోషం ఫిల్మ్ న్యూస్ అని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సిబాయ్ KLM ఫ్యాషన్ మాల్.